సాధారణంగా పెన్ అంటే 3 రూపాయల నుంచి 1-2 వేల రూపాయల వరకు ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఈ పెన్ షాప్లో 77 వేల రూపాయలు విలువ చేసే పెన్ ఉంది. దాని గురించి మీకు తెలుసా? అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూద్దాం, పదండి. శ్రీకాకుళం జిల్లా 7 రోడ్ జంక్షన్ దగ్గర ఉండే పెన్ హాస్పిటల్లో 77 వేల రూపాయలు విలువ చేసే పెన్ ఎక్కడ ఉంది? పెన్నుల మీద మక్కువ ఆసక్తి ఉన్నవారు, పెన్ అభిమానులు, ఈ పెన్ షాప్ గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. నా పేరు నాగరాజు. మా నాన్న చెప్పే రాజన్న, మా చిన్నాన్న చెప్పారు అనంత్. ఇది 1962లో మన సంస్థ పెట్టాను. నాన్నగారు తర్వాత చిన్నాన్న గారు కలిపి ఇది 45 సంవత్సరాలు చేశారు. తర్వాత వాళ్ళ ఆయన తర్వాత పెద్దల తర్వాత నాకు వచ్చింది. అయితే ఇప్పుడున్న స్పెషల్ ఏంటంటే మన షాప్ లో చీప్ స్టార్టింగ్ పెన్ 3 రూపాయలు, హైయెస్ట్ ప్రస్తుతానికి నేను 110,000 వరకు వెళ్ళాము. కానీ 77,000 వరకు మన లైన్ లో ఉంది. 110,000ది ఆల్రెడీ సేల్ అయింది. 77,000 ఎంఆర్పి, 24 క్యారెట్ గోల్డ్ ప్లేటర్ తో తయారవుతుంది. దీని నిండా కంప్యూటర్ డిజైనింగ్ ఉంటుంది విత్ ఎంబ్రాయిడింగ్. దీని రీఫిల్ కాస్ట్ 3,650 రూపాయలు ఎంఆర్పి. ఇది మనం 3 తెచ్చాం, 2 అమ్మాం, ఇంకొకటి ఉంది. దీంట్లోన గ్రేవీ కలర్ ఒకటి, 24 క్యారెట్స్ సిల్వర్ కోటెడ్ ఒకటి, తర్వాత కాపర్ కోటెడ్ ఒకటి ఉంటది. అది 37,000, కాపర్ దించి 45,000, గోల్డ్ దించి 77,000 అండి. దీంట్లో ప్రీమియం సెక్షన్ ఇంకా రానున్న కాలంలో ఇంకొక 8 వెరైటీస్ మన దగ్గర దిగుతుంది. శ్రీకాకుళం జిల్లా 7 రోడ్ జంక్షన్ దగ్గర ఉండే పెన్ హాస్పిటల్లో 77,000 రూపాయలు విలువ చేసే పెన్ ఇక్కడ ఉంది. పెన్నుల మీద మక్కువ ఆసక్తి ఉన్నవారు, పెన్ను అభిమానులు, ఈ పెన్ షాప్ గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. గత 50 ఏళ్లుగా పెన్నల బిజినెస్ లో ఉంటున్న నాగరాజు గారు 2వ తరం వారు. వీరి నాన్న, చిన్నాన్న కలిపి మొదటిసారిగా పెన్ షాప్ పెట్టి రిపేర్స్ చేసేవారు. ఇప్పుడు వివిధ రకాల కంపెనీల వింటేజ్ పెన్నులు తీసుకువచ్చి నాగరాజు గారు అమ్ముతున్నారు. నాగరాజు గారు తన పెన్నుల షాప్ లో కస్టమర్ అభిరుచులకు అనుగుణంగా పార్కర్, ఫెరారీ, షాఫర్ మొదలగు కంపెనీల వింటేజ్ మోడల్స్ రకరకాల పెన్నులు తెప్పించి పెన్నుల మీద అభిమానం, ఆసక్తి, కలెక్షన్స్ చేసేవారికి ఇక్కడ మంచి పెన్నులు దొరుకుతాయి. ఆయన దగ్గర ఉన్న 77,000 రూపాయలు విలువ చేసే పెన్నులు 3 తీసుకురాగా అందులో 2 పెన్నులు ఆల్రెడీ అమ్ముడిపోయాయని, 1 పెన్ను మాత్రమే ఆయన దగ్గర ఉందని లోకల్ 18 కి తెలిపారు.